మిత్రుడు నా యేసయ్య నాకెంతో సన్నిహితుడు మహారాజయ్య నా మంచి మిత్రుడు నా యేసయ్య నాకెంతో సన్నిహితుడు మహారాజయ్య నా పేదరికము చూచి నన్ను విడువలేదయ్య నే ఘోర పాపినని ఎరిగి క్షమించాడు నా పేదరికము చూచి నన్ను విడువలేదయ్య నే ఘోర పాపినని ఎరిగి క్షమించాడు నా మంచి మిత్రుడు నా యేసయ్య నాకెంతో సన్నిహితుడు మహారాజయ్య దశలో నన్నంటియున్నాడు నా యవ్వన దశలో తొట్రిల్లకుండ చేశాడు నా బాల్య దశలో నన్నంటియున్నాడు నా యవ్వన దశలో తొట్రిల్లకుండ చేశాడు నా నిజ స్నేహితునిగా ప్రాణమునిచ్చి నా నిజ స్నేహితునిగా ప్రాణమునిచ్చి తన నీతి బాట యందు నన్ను మిత్రుడు నా యేసయ్య నాకెంతో సన్నిహితుడు మహారాజయ్య నా మంచి మిత్రుడు నా యేసయ్య నాకెంతో సన్నిహితుడు మహారాజయ్య చెంది ఉండగా ఓ దాచిన నేస్తం వ్యాధి బాధలందున ఆదుకొన్న హస్తం కలత చెంది ఉండగా ఓ దాచిన నేస్తం వ్యాధి బాధలందున ఆదుకొన్న హస్తం నా పనుల భారమంత తానే మోసి నా పనుల భారమంత తానే మోసి సాయపడిన దేవుడు సాటి లేని మిత్రునిగా సాయపడినది నా మంచి మిత్రుడు నా యేసయ్య నాకెంతో సన్నిహితుడు మహారాజయ్య నా మంచి మిత్రుడు నా యేసయ్య నాకెంతో సన్నిహితుడు మహారాజయ్య కపటమెలేని కరుణామూర్తి నే దారి తొలగిచుండ హెచ్చరించుచున్నాడు కల్లా కపటమెలేని కరుణామూర్తి నే దారి తొలగుచుండ హెచ్చరించుచున్నాడు నా వల్ల ఏ మేలు పొందకున్నను నా వల్ల ఏ మేలు పొందకున్నను నితిలేని కృపలను సగి సన్నిహితుడు మహారాజయ్య నా మంచి మిత్రుడు నా యేసయ్య నాకెంతో సన్నిహితుడు మహారాజయ్య నా పేదరికము చూచి నన్ను విడువలేదయ్య నే ఘోర పాపి
ఈ యొక్క ఉదయకాల సమయంలో మరికొన్ని మాటలు చెప్పి మీకు మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆశపడతా ఉన్నాను. అపొస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయంలో మరి పుట్టినప్పటి నుండి కుంటివాడైనటువంటి ఒక మనుషుని మనం చూస్తున్నాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళు వారిని భిక్ష మడుగుట కొరకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయము వైపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. మొదటి అనుభవము ఏంటనంటే మోసుకొని పోయే అనుభవం. నీవు దేవుని యొక్క కార్యాలు చూడకుండా, దేవుని స్వస్థతను అనుభవించకుండా, దేవుని ఆత్మ కార్యాలు నీ జీవితంలో జరగకుండా, ఏదో సామాన్యమైనటువంటి క్రైస్తవుడుగా ప్రతి ఆదివారం సంఘానికి వస్తూ వెళ్తూ ఏదో వార్త చేత, లేకపోతే ఏదో వర్తమానం చేత, లేదో పాటల చేత, లేకపోతే మరి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతోనో, లేకపోతే మా అమ్మ చిన్నప్పటి నుండి క్రిస్టియన్ ఫ్యామిలీలో మేము పెరిగాం కాబట్టి ప్రతి ఆదివారం మేము గుడికి వెళ్ళాలి అనేటువంటి ఒక అపోహతో నీవు మోసుకొని పోబడి ప్రతి ఆదివారం చర్చకు వస్తున్నావేమో నాకు తెలియదు. కానీ ఈ ఆదివారం దేవుడు నీకు అటువంటి ప్రతి విధమైనటువంటి ఇతరులపైన ఆధారపడే ఒక అనుభవము నుండి దేవుడు నీకు విడుదలను అనుగ్రహించునుగాక. పుట్టినప్పటి నుండి కుంటివాడు. కొంతమంది బాప్తీసం తీసుకుంటారు, కొంతమంది స్వస్థత పొందుకుంటారు, కొంతమంది యేసు ప్రభుని సొంత రక్షకునిగా వారు అంగీకరిస్తారు. కానీ వారి ఆధ్యాత్మిక జీవితాలు ఎట్లాగుంటాయనంటే మోసుకొని పోబడే అనుభవం. కొంతమంది పాటలు చూస్తే ఆకర్షించబడతారు, పాటలు వారిని మోసుకొని పోబడతాయి. కొంతమంది స్వస్థతలను చూస్తే, స్వస్థతలు చూసినప్పుడు, స్వస్థత కార్యాలు చేసే దైవ సేవకులను చూసినప్పుడు, అయ్యా ఇతనిలోనే స్వస్థత ఉంది, ఆమెలోనే స్వస్థత ఉంది అని చెబుతూ ఆ స్వస్థతలు చేసే ఆ దైవ సేవకుల వెంట పరుగులు పెడతా ఉంటారు. కొంతమంది అద్భుత కార్యాలు చేస్తే ఈ సంఘములో అద్భుతాలు జరగవు, అక్కడ అద్భుతాలు జరుగుతాయని చెప్పి మన సంఘముల గుడి మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దైవ సేవకుని దగ్గర కూడా ఏమి ఉండదండి, కరుణించు దేవుని చేతిలోనే సమస్తం ఉంటుంది. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లించండి. సంతోషంగా ఉన్న వారందరూ కూడా బిగ్గరగా చప్పలు కొడతారా ఒకసారి. మోసుకొని పోబడే ఒక అనుభవం. ఎవరి చేత నీవు మోసుకొని పోబడుతున్నావు? ఉదయకాల సమయంలో ఎవరు నిన్ను మోసుకుంటున్నారు? ఏదో ఆకర్షణ చేత గుడికి వస్తున్నావా? ఏదో ఆకర్షణ చేత ఆదివారం ఈరోజు గుడికి పోతే బాగుండదండి, ఈరోజు చర్చ్కి వెళ్ళకపోతే ఏదో అయిపోయినట్టుగా ఉంటుందండి అనేటువంటి ఒక అనుభవం చేత వస్తున్నావా? లేదా నా జీవితంలో దేవుడు అనుగ్రహించే స్వస్థతను నేను పొందుకోవాలని వస్తున్నావా? దేవుడు అనుగ్రహించే శాంతిని నేను పొందుకోవాలి అని వస్తున్నావా? దేవుడు అనుగ్రహించే సమాధానమును నేను పొందుకోవాలి అని వస్తున్నావా? వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. కానీ ఎటువంటి ఆత్మచేత నువ్వు నడిపించబడుతున్నావు? బీ ఫిల్డ్ విత్ న్యూ స్పిరిట్. ఈ ఉదయకాల సమయంలో ఆ పుట్టినప్పటి నుండి కుంటివాడు ప్రతిరోజు అట్లాగే ఉన్నాడు, భిక్షాటన చేస్తూ ఉన్నాడు. నాకేమైనా చేస్తావా, ఈరోజు నాకేమైనా చేస్తావా? 2 రూపాయలుంటాయి సార్, అమ్మా 2 రూపాయలుంటాయి, ఎందుకు సంచి నిండాలి? చిల్లర నిండితే ఆ చిల్లరతో వారమంతా కూడా బ్రతకవచ్చు. కనీసం ఎవరైనా 300 500 దానం చేస్తూ ఉండంటే 500 చేత వారమంతా గడవడానికి అతడు భిక్షాటన చేస్తూ ఉన్నాడు. మనము ఎవరిని అడగాలినంటే ప్రజలను కాదు, మనం ఎవరిని అడగాలంటే దేవునిని అడగవలసినటువంటి వారంగా ఉన్నాం. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రికలో మన జీవితాల్లో మనం ఆశీర్వాదం పొందకపోవడానికి గల కారణం, మన జీవితాల్లో క్షేమమును పొందకపోవడానికి గల కారణం, మన జీవితంలో అనుకున్నవి మరి మనకు జరగకపోవడానికి గల కారణము భక్తుడైనటువంటి యాకోబు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుండి మనం చూసినట్లయితే, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములో పోరాడు మీ భోగెచ్చల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందువలన మీకేమీ దొరకదు. ఎవరిని అడుగుతున్నావు?
ఆనాడు భిక్షాటన చేసేవాడు దారంట పోయే వారందరిని అడుగుతున్నావు. నీ స్వస్థత కొరకు ఎవరిని చూచినా నీకు స్వస్థత రాదు. నీ స్వస్థత కొరకు ఏ వ్యక్తి వైపు చూసినా నీకు స్వస్థత రాదు. ఈ నామముననే మనము రక్షించబడుతున్నాం. ఈ నామముననే మనము విడుదల పొందబద్దులమై ఉన్నాం. ఈ నామముననే మనకు శాంతి. ఈ నామముననే మనకు సమాధానం. ఈ నామముననే మనకు నెమ్మది. ఈ నామముననే మనకు విడుదల. ఆ నామము అన్ని నామముల కంటే పైనామము. అది నజరేయుడగు యేసుక్రీస్తు నామము చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుదాం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అపొస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయంలోకి మనం వచ్చేసరికి చూడండి, అతడు దేవాలయం దగ్గర కూర్చున్నాడు. 3వ వచనంలో చూసినట్లయితే పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మాతట్టు చూడమనిరి. ఎవరు వైపు చూడాలి చెప్పాలి. దేవుని వైపు చూడాలి. ఇక్కడ దేవుని ప్రతినిధులుగా దైవ సేవకులు ఇద్దరు, అపోస్తలు ఇద్దరు చెబుతున్నారు, అయ్యా ప్రజల వైపు చూడటం కాదు, అయ్యా అడుక్కోవటం కాదు, అయ్యా బంగారం కోసం అపేక్షించడం కాదు, ధనము కోసం అపేక్షించడం కాదు, నీ జీవితంలో శాంతి కొరకు పక్క వారిని చూస్తున్నావేమో, ఇతరుల చేత మోసుకొని పోబడుతున్నటువంటి అనుభవంలో నువ్వు ఉన్నావేమో, ఇతరులు నిన్ను మోసినంత కాలము నీవు నడవలేవు. నీ జీవితంలో విశ్వాసము పెరగాలనంటే యేసు వైపు చూడాలి. కానాను స్త్రీ, రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ, ఆమె ఏం చేసిందంటే యేసు ప్రభు వస్త్రపు చెంగును నేను ముట్టుకుంటే నా జీవితంలో రోగాలు పోతాయి అని విశ్వాసముతో వచ్చింది. ఇక్కడ ఈ కుంటివాడు మరి దారంట పోయి అనేకులను చూస్తా ఉన్నాడు, కానీ దైవ సేవకులు వచ్చి చెప్తున్నారు, నీవు మా వైపు చూడు. ఎందుకు? దైవ సేవకునిలో ఏముంటుందో తెలుసా? ఆయన దైవ సేవకుని యొక్క నోటిలో దేవుని యొక్క మాటలు ఉంటాయి. దైవ సేవకుని యొక్క ప్రార్థనలో అభిషేకం ఉంటుంది. దైవ సేవకుని యొక్క పరిచర్యలో స్వస్థతను దేవుడు జరిగిస్తాడు. మరి మన జీవితంలో ఆశీర్వాదం పొందాలనంటే ఇహలోక సంబంధమైనటువంటి వారి వైపు మనం చూడకుండా ప్రార్థన చేసే వ్యక్తుల వైపు మనం చూడాలి. దేవుని వైపు చూడాలి. దేవుని యొక్క అభిషేకము వైపు చూడాలి. దేవుని యొక్క ఆత్మ మనకు అనుగ్రహించే విడుదల వైపు చూడాలి. నీ జీవితంలో ఎటువంటి గడ్డు సమస్యలు ఏర్పడినా, నీ జీవితంలో ఎటువంటి అపవాది శోధనలు ఏర్పడినా, ప్రతి సమస్యకు నా యేసు దగ్గర మాత్రమే పరిష్కారము ఉన్నది. స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేయడానికి ఆయన వెళుతున్నప్పుడు ఒక దినాన పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకురావాలని ఆయన ఇంటిలో మరి దేవుని యొక్క రాజసు వార్తను పరిచర్య చేస్తున్నప్పుడు లోపలికి తీసుకురావాలని ఆశపడ్డారు. కానీ లోపలికి తీసుకురావడానికి ఏమీ కూడా సందు లేనందువలన విశ్వాసముతో అతని స్నేహితులు ఏం చేశారు తెలుసా? ఇంటి కప్పు పైకి ఎక్కి ఆ కప్పు పై ఉన్నటువంటి పెంకులన్నీ కూడా తీసి ఆ 4 తాళ్లను కిందికి దించి యేసు ప్రభు అతన్ని ముట్టవలనని ప్రార్థన చేయనట్లుగా యేసు ప్రభు దగ్గరికి మరి దించినప్పుడు నీ పరుపు ఎత్తుకొని నడువు అని యేసు ప్రభు సెలవిచ్చున్నా. ఈ ఉదయకాల సమయంలో మోయబడుచున్నటువంటి అనుభవములోని ఉంటే యేసు నామమున ఇతరులపై నీ ఆధారము ఆగిపోయి సర్వశక్తుడగు యేసు మీద నీ ఆధారము ఆరంభమగునుగాక. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. 2వ అనుభవం ఏంటంటే అడుగుతున్న అనుభవం, భిక్షాటన చేస్తున్న అనుభవం. ఎవరు వైపు చూస్తున్నాడు? లోక సంబంధమైనటువంటి మనుషుల వైపు. కానీ దైవ సేవకులు వచ్చి అడుగుతున్నారు, నీవు మా వైపు చూడు. సంఘమైన మనము ఎవరి వైపు చూడాలి? చూడండి 126వ కీర్తన. నేను 5 నిమిషాల్లో ముగిస్తాను. 126వ కీర్తనలో మనం చూసినట్లయితే దేవుడు కొన్ని మాటలు ఇక్కడ వ్రాయించి ఉన్నాడు. ఎవరి వైపు చూడాలి? మన యొక్క దృష్టి ఎవరి మీద మనం కేంద్రీకృతం చేయాలి అనేటువంటి కొన్ని మాటలు మీకు తెలియజేయాలి అని ఆశపడతా ఉన్నాను. క్షమించండి. 123వ కీర్తనలో మనం చూసినట్లయితే 2వ వచనం, లేకపోతే 1వ వచనం నుండి మనం చదువుకుందాం. డిస్ప్లే చేయండిమ్మా. 123వ కీర్తన. ఆకాశమందు ఆసీనుడైన వాడా,
నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసులు కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి తట్టు చూడాలి? ఎవరి తట్టు చూడాలి? దేవుడు నిన్ను ముడితే నీవు మోయబడుచున్నటువంటి అనుభవం నుండి నిలవబడినటువంటి నీవు సంపూర్ణమైనటువంటి విడుదల పొందేంత వరకు ఎవరు వైపు చూడాలంటే యేసయ్య వైపు చూడాలి. ఎప్పటి వరకు? నా దేవుడు నన్ను కరుణించే వరకు. షిలోహులో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి హన్న విజ్ఞాపన చేస్తుంది, ఒక్క కుమారుణ్ణి ఇస్తే నీ సేవ కొరకు ఇస్తాను. దేవుని మందిరానికి వచ్చినటువంటి నీవు సమర్పణ హృదయంతో నిలవబడు. దేవుని మందిరానికి వచ్చినటువంటి నీవు అటు ఇటు చూడవద్దు. దేవుని మందిరానికి వచ్చినటువంటి నీవు నీ జీవితంలో దేవుని ఆత్మచేత నీవు నింపబడు. చూడండి, 3వ వచనం 3వ అధ్యాయం అపొస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో పేతురును యోహారును వానిని తేరి చూచి మాతట్టు చూడమనిరి, వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యముంచెను. కనిపెట్టాలి, ఎదురుచూపులోకి నువ్వు కనిపెట్టాలి. అది మాత్రమే కాదు కానీ 6వ వచనంలో అంతటి పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను, వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుస్తున్నటువంటి వీడు ఏం చేశాడు చూడండి, 8వ వచనం, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోకి వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లించండి. మోసుకొని పోబడుతున్నటువంటి అనుభవము నుండి నిలవబడే అనుభవములోకి, ప్రజల వైపు చూసే అనుభవములో నుండి దేవుని వైపు చూసే అనుభవములోకి నువ్వు మార్చబడాలి. అది మాత్రమే కాదు, స్వస్థత పొందినటువంటి నీవు, నడుస్తున్నటువంటి నీవు పరిగెత్తే అనుభవములోకి నువ్వు వెళ్ళాలి. పరిగెత్తే అనుభవములోకి వెళ్ళుతున్నటువంటి నీవు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరే అనుభవంలోకి వెళ్ళాలి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు. ఆమేన్ చెప్పండి. దేవుడు ఉదయకాల సమయంలో అటువంటి నూతనమైన బలముతో, నూతనమైన శక్తితో, నూతనమైన ఆత్మతో, భారభరితమైనటువంటి ఆత్మకు బదులుగా స్తుతి వస్త్రమును దేవునికి ఇచ్చునుగాక. నీ జీవితంలో నిందలకు అవమానాలకు బదులుగా ఘనతను దేవునికి ఇచ్చునుగాక. దేవుడు నీకు ఉల్లాసమైనటువంటి వస్త్రమును దేవునికి అనుగ్రహించునుగాక. దేవుడు నీ గోనెబట్టను తీసేసి నీ జీవితాన్ని నాట్యమయముగా మార్చునుగాక. ఆనాడు పుట్టుకతో ఉన్నటువంటి కుంటివాడిని స్వస్థపరిచిన నా యేసయ్య, ఆ గాయపరచబడినటువంటి చేతులు నీ వైపు చాచి నిన్ను స్వస్థపరిచి నీవు కోరుకున్నది నీకు అనుగ్రహించునుగాక. ఎన్ని అనుభవాలు చెప్పాను? మొదటి అనుభవం ఏంటి చెప్పండి? మోసుకొని పోబడుచున్న అనుభవం. 2వ అనుభవం, మనుషులను చూస్తున్నటువంటి అనుభవం. 3వ అనుభవం, నడుస్తున్నటువంటి వీడు పరిగెత్తుచున్నటువంటి అనుభవం. దేవుని కొరకు నడుస్తున్నావా? పరిగెత్తుట ప్రారంభించు. దేవుని కొరకు నడుస్తున్నావా? పరిగెత్తుతున్నావా? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుట అనేటువంటి అనుభవం, రూపాంతరంపు అనుభవంలోకి మన సంఘమైనటువంటి మనమందరం కూడా వెళ్ళుదుము గాక. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించిన గాక.